కంప్యూటర్ అయితే మీ నాన్న కొరికి తీరిందన్నమాట ఏ బాగా తీరింది నాకు ఉద్యోగం రాదు కొంతమందిని తోలుకోవడం వల్ల కట్నం రాదు వద్దు ఆ జింజర్ చికెన్ మటన్ బిర్యానీ ప్రాన్ ఫ్రై బొంబడేల పులుసు మిఠాయి కిల్లి ఫ్రూట్ సలాడ్ ఇంతేనండి రెండు టూత్ పిక్స్ కూడా చెప్పు ఇద్దరం కలిసి తిందామే ఏ డాక్టర్ చెప్పాడండి డాక్టర్ సునీల్ C++ ఒరాకిల్ బ్రాకెట్ లో జావా ఓకే సరేనండి వెళ్ళండి ఆగు రెండు రెండు తీసురా బాబు వద్దు ఒక్కొక్కటే తీసురా డాక్టర్ గారు ఎక్కువ తినదని చెప్పారు కొలెస్ట్రాల్ వచ్చేదంట అలాగే సార్ ఏంట్రా నాన్న నిజంగా కాలికి డ్యామేజ్ అయ్యిందా లేదంటే ఒట్టి బిల్డ్ అప్ ఆ ఏయ్ కొన్ని నిజాలు కనపడవరా కట్లేసేస్తారు ఆహా ఎరా ఉట్టు చేతులు ఊపుకుంటూ వచ్చారా ఇన్న తెచ్చారా తాలేదరా ఆ చాలు పళ్ళన్నీ అయిపోయినాయి ఎవరు ఏం తేలేదంట కొంప తీసి మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఏంటి నోరు మీరా దున్నపు ఏయ్ ఎలా ఉంది పళ్ళ రసాలే ఎక్కువగా తాగడం వల్ల ఇప్పుడు బానే ఉంది పోల్లే ఆ దేవుడి దయ వల్ల ప్రమాదం తప్పింది ఆ కిరణ్ కి తెలుసా వాడి కోసమే ట్రై చేస్తున్నాం దొరకట్లేదు ఆ సునీల్ ఫాదర్ కి ఫోన్ చేసారా అయ్ బాబూ మీరు సాహసం చేయకండి మా నాన్న సంగతి మీకు తెలుదో నాకు ఆల్రెడీ నేను తెలితే వచ్చి మెల్లరికి కూడా ఎత్తారు డాక్టర్ ఏం చెప్పారు 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు నేను చూసుకుంటాను కదా అంటే ఈ 10 రోజులు ఆఫీస్ మానేసి నువ్వు ఇక్కడే ఉంటావా ఏ అక్కర్లేదు వీడు మా ఇంట్లో ఉంటాడు మీకు ఎందుకు నానమ్మ ఇబ్బంది ఇందులో ఇబ్బంది ఏముందమ్మా వీడు మాత్రం నా మనవడలాంటి వాడు కాడా ఏరా యా గ్రాండ్ సన్ చాలు కొంచెం పాలు బా తాగేసి బయలుదేరదాం నిన్న ఇదిగో ఇది కూడా తిను యారా ఏం తెచ్చావు ఇంతకీ ఎలా ఉందిరా చూస్తున్నావుగా పొద్దు నుంచి డజన్ ఆపిల్ పళ్ళు తిన్నాడు అది ఇప్పుడు చెప్పాలా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే పాకేజీ పళ్ళు తేలవరా ఏడిసినట్టు ఉంది మన ఫ్రెండ్షిప్ అమ్మాయి ఆలిక్స్ తాయే అలాగే ఆ ఎక్కడెట్టి తిను అవునరా ఇంతకీ తగ్గిందా కొంచెం బెటరా అదేంట్రా తగ్గిందన్నావు కదా అంటే పిసికేస్తావా మరి మొత్తానికి ఎలా జరిగిందిరా అదో పెద్ద స్టోరీలే మొన్న రాత్రి రిసెప్షన్ వచ్చేటప్పుడు మనం కొంచెం పటాస్ మీద ఉన్నాలే షాలు వద్దన్న డ్రైవ్ చేసానరా కరెక్ట్ గా డ్రైవింగ్ లో ఉండగా షాలు నా భుజం మీద చేసింది అంతే మిగతాది మనకేం తెలదు తర్వాత నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ గుద్దేశానంట పోలీస్ స్టేషన్ లో ఫైన్ కట్టి మరి నేను హాస్పిటల్ లో జాయిన్ చేసిందిరా నిజంగా చాలా మంచిది రాదా తినరా వద్దులే నీకు సరిపోగా థాంక్స్ రా నాకు అర్థం చేసుకున్నావు అంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ ఉద్యోగాలు చేస్తున్నారన్నమాట యా అయితే కంప్యూటర్ ఇప్పేసి బిగిన్ చేస్తారా ఉద్యోగం చేస్తే ఇప్పి బిగిన్ చేస్తారా ఆ మరి నేను ట్రాక్టర్ నడిపితే ఇప్పి బిగిన్ చేస్తాను ఏం కుర్రాళా మీరు బుర్రకాయలు ఉండవు మరి కంప్యూటర్ తో ఏం చేస్తావు అది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు దౌళేశ్వరం ప్రాజెక్ట్ లో ఏ కట్టేస్తారా కాదండి ప్రాజెక్ట్స్ అంటే ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ అంటే ప్రోగ్రామ్ అంటే ఏం చెప్తా ఉండే మీకు సబ్జెక్ట్ తెలితే మార్దాం తెలియకుండా ఏం మార్దాం తెలియనప్పుడే చెప్పాలి మరి సరదాగా మాట్లాడండి అన్నావు కదా డౌట్ అడుగుతున్నాను చెప్పు ఇది చెప్పేస్తే ఇంకా బోల్డ్ డౌట్లు ఉన్నాయి అడిగితే చెప్పు అంటే నీకు తెలియదని చెప్పు రే కిరణ్ చాలా టఫ్ రే అన్న తినేస్తాడు రా నేను తట్టుకోలేనా ఏంటయ్యా ఏవో డౌట్లు వస్తే అడుగుతాం దాని చిరాకుపడి భయపడి పారిపోతాం ఏంటి మనం తర్వాత చూసుకుందాం మా ఊళ్ళో ఈ ప్లేస్ కు స్పెషాలిటీ ఉంది అదేంటో చెప్తాను అందరు రండి చెప్పండి స్పెషాలిటీయా ఏంటి సార్ అది ఎక్కడ నిలబడి గట్టిగా మనం ఏదైనా అంటే అది ఆ కొండల్ని తాకి తిరిగి మళ్ళీ మనకే వినిపిస్తుంది అంతేకాదు ఇక్కడ సెంటిమెంట్ కూడా ఉంది మనం మనస్ఫూర్తిగా ఏదైనా అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇప్పుడు నేను అంటాను మీరు వినండి పార్వతి ఐ లవ్ యూ పార్వతి ఐ లవ్ యూ అత్తే పేరు లక్ష్మి కదండి అది నా వైఫ్ అయ్యా పార్వతి నా లవ్ ఇప్పుడు మీలో ఎవరన్నా అరిచి చూడండి తప్పే ఈ డాక్టర్ దీనికి మాత్రం రెడీ చాలు ఐ లవ్ యూ చాలు ఐ లవ్ యూ చాలు ఐ లవ్ యూ లకాలాటలలో కిలకిల పాటలలో ఏమి హాయిలే హల ఇలా నా చేత బాల్స్ వేయించుకోకపోతే స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు కదా నువ్వు కూడా రా ఇద్దరం కలిసి చిలకలాడదాం మన ఇద్దరం ఆడడం తర్వాత ముందు మీరు మునిగిపోగలరు జాగ్రత్త 30 ఏళ్ల క్రితం నేను కట్టుకున్నప్పుడే మునిగిపోయాను ఇప్పుడు కొత్తగా మునిగిపోయేదే ఉంది ఓహో అందుకేనా బస్ స్టాండ్ లో గంటల తరబడి నిలబడి నిన్ను చూడకపోతే నాకు నిద్ర పట్టట్లేదని చెప్పినవన్నీ మర్చిపోయారా ఆ ఎన్నని గుర్తుపెట్టుకుంటాం ఎంత మందిని గుర్తుపెట్టుకుంటాం నిన్ను నేను స్విమ్మింగ్ లో నేషనల్ ఛాంపియన్ నాతో పెట్టుకోవచ్చు
ఇక్కడ దూకడం బాగానే ఉంది. ప్రేమ వివాహంలో దూకేవట కదా, ఎంతవరకు వచ్చింది బాబు చెప్పబోయ్. మీ వదిన మాకంతా చెప్పింది రాబోయ్. చూడు నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, ఇలాంటి ప్రేమ వివాహాలు ఎప్పుడు లేట్ చేయకూడదు, వెంటనే చెప్పేసేరా. అక్కడక్కడ వెండి తీగ మెరుపు కనబడుతుంది, కాస్త రంగు ఎక్కువ వేసుకో. నువ్వేం వేళాకాలం ఆడక్కర్లేదులే, నాకు చిన్నప్పుడే పెళ్ళైపోయింది గాని నా వయసు ఎంత అనుకున్నావు? అవును పాతికేళ్ళు నా పెళ్ళప్పుడు. చూడమ్మా ఏంటండి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి. ఇదిగోమ్మా ఇది ఒక్కొక్కటి ఆ కవర్ లో వేసి రా బాబు, ఇది పట్టుకో. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఆంటీ మీరు పెళ్లి కూతురికి కాస్త దూరం కూర్చోండి. ఏ పెళ్లి కొడుకు చూస్తే ఎవరు పెళ్లి కూతురు అని తెలియక కన్ఫ్యూజ్ అవడు. చూసావు వదినా, నేను మేకప్ లో చిన్న పిల్లలా కనపడుతున్నానంట. నువ్వే నా అందాన్ని చూసి ఓవరాల్ లేకపోతున్నావు. నువ్వు పిచ్చి మొద్దువి, వేళాకోడానికి నిజానికి తేడా తెలియదు. సరే అండి, అంకుల్ అక్కడ వంటకాల దగ్గర ఒక్కరే ఉన్నారు, నేను పోయి చూసి వస్తాను. వద్దు వద్దు ఆంటీ, వస్తే మీ మేకప్ కరిగిపోదు. అవునవును నువ్వు బాబు, నేను వస్తాను. రండి అండి. చూసుకోలేదా? ఏంటి చూసుకునేది, నీకు సీక్రెట్ తెలుసా? నాకు ప్యాకెట్ రాదు. మరి అదేంటి ఎప్పుడు ఆడుతున్నావు అంటారు? ఏం చేస్తాం, ఓ ప్యాకో బ్రాకెట్టో లేకపోతే పల్లెటూళ్ళు డబ్బులు ఎలా ఖర్చు అవుతాయి అబ్బాయి? అవతల అత్తగారు రాస్తేనే బావగారులు కష్టపడి పెంచేస్తున్నారు, ఎవరో ఒకరు ఖర్చు పెట్టాలి కదా. మనం ఆ పని మీద పెడతావు పెడతావు, రెండు కాళ్ళు వెరగొట్టి మూల కూర్చోబెడతాను, అప్పుడు కానీ దొరకదు. నేను ఈ చెల్లెలకు మొగుడు అయితే నాకు మొగుడు. మీరా మేకప్ కరిగిపోతుంది రావద్దని చెప్పాను కదండి. ఊరుకో అబ్బాయి, నువ్వు అన్ని వేళాకోళం ఆడుతున్నావు అని మా అమ్మ చెప్పిందిలే. ఇప్పటి వరకు పెళ్లి పనులు ప్రశాంతంగా జరిగాయి, ఇంకా అయినట్టే. బావా జాగ్రత్త, మీ చెల్లి మధ్య నేచర్ క్యూరో అంటుంది, ఈ తరిగిన కూరలన్నీ ముఖానికి పూసేసుకోగలతో పెళ్ళోరు భోజనాలు ఉండవు. నోరు ముయ్యండి, పనిచేయి బావా. అరే దొరక్కని. ఇదేరా మన కంపెనీ గెస్ట్ హౌస్, ఇక్కడ మనం వాళ్ళు సౌకర్యంగా ఉంటుందని ఏర్పాటు చేశాను. చాలా థ్యాంక్స్ రా. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి రా? ఒరే మూర్తి, ఆ సామాన్ లోపల పెట్టు. కూర్చోమ్మా. రామా కూర్చో పెద్దమ్మా. ఒరే తిక్కరాజా, నువ్వేంట్రా చిన్నపిల్లాళ్ళు ఇలా చెంకీ బట్టలేసి తిరుగుతున్నావు, రింగులు తిరుగున్న ఉంగరాలు దుత్తిని అలా గొర్రె బుచ్చులా కత్తిరించుకున్నావేంటి? ఒంట్లో బాగానే ఉంటుందా? అది కాదు పెద్దమ్మా, ఈ రోజుల్లో కుర్రాళ్ళంతా ఇదే స్టైలు. చూసావమ్మా వాడు ఎప్పుడు పూల రంగడే. ఏం పూల రంగడో ఏంటో, వీడికి వీడి పెళ్ళడానికి ఏవో గొడవలు ఉన్నట్టున్నాయి, అందుకే అది ఎప్పుడు పుట్టింటూనే ఉంటుంది. అమ్మా వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవలు లేవు, నువ్వే పెట్టేటట్టున్నావు. వాళ్ళు బాగానే ఉన్నారు. ఏం బాగోటోలేరా, మా ఆవిడికి పుట్టింటి పిచ్చి ఎక్కువ, అది చూసొస్తానని వెళ్ళి అక్కడ 10 రోజులు ఉంటుంది. దాన్ని దించడానికి గేదె లాంటి మా మామగారు, ఏరు లాంటి మా బావమరిది వస్తారు. అంతవరకు బాగానే ఉంది. వాళ్ళు వచ్చి ఇక్కడ 10 రోజులు ఉన్న తర్వాత వాళ్ళు దించడానికి మళ్ళీ ఇది వెళుతుంది, వాళ్ళు వస్తారు, ఇది వెళుతుంది, ఇది వెళుతుంది, వాళ్ళు వస్తారు. ఇది వరుస టీవీలో డైలీ సీరియల్ లాగా అది అలా జరుగుతూనే ఉంటుంది. దాంతో నాకు లోపల బయట చెప్పుకోలేని బోర్డు టెక్నికల్ ప్రాబ్లమ్స్.